हेलो हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। वीडियो लो प्रेग्नेंसी लो चेयकूडनी ओक पनी गुरिंची वीडियो लो शेर चेसुकुंदाम। सो चाला పనులైతే ప్రెగ్నెన్సీలో ఉంటూ ఉంటాయి, సో అలాంటి వాటిల్లో ఇదొకటన్నమాట. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మోస్ట్గా తల్లి ఏ విధమైన స్వభావం కలిగి ఉంటుందో దాన్ని బట్టి పిల్లలు కూడా అదే స్వభావంతో ఉంటారు అని అంటారు కదా, అది 100% నిజము. ప్రెగ్నెన్సీలో కనుక ఎక్కువ కోపంగా ఉన్నా కానీ, ఎక్కువ టెన్షన్ పడుతూ ఉన్నా కానీ, ఎక్కువ ఏదో విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నా కానీ, ఆటోమేటిక్గా మీ డిప్రెషన్ అంతా కూడా బేబీ మీద అయితే పడుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి పుట్టిన బేబీస్ ఎక్కువగా గ్రోత్ లేకుండా కూడా కొన్ని సింప్టమ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. అలాగే వాళ్ళు పుట్టిన తర్వాత కూడా ఇప్పుడు ఏదో కోల్పోయినట్లుగా ఆలోచించడం కానీ, నలుగురు పిల్లల్లో కలవకపోవడం కానీ, ఇలాంటి సింప్టమ్స్ అనేవి తల్లి కడుపులో ఉన్నప్పుడు తల్లి ఏ విధంగా అయితే ఉంటుందో దాన్ని బట్టి అయితే వస్తూ ఉంటాయి. సో ఇలాంటి తప్పులు మీరు కనుక చేస్తున్నట్లయితే ఇప్పటికైనా కానీ అవన్నీ వదిలేయండి. ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నా కానీ వాటిని రెడ్యూస్ చేసుకోవడానికి మీరు ట్రై చేయాలి. సో ఎక్కువ ఆలోచిస్తున్న కొంతమంది ఎక్కువగా క్రైమ్ పిక్చర్స్ అంటే బాగా ఇష్టపడుతూ ఉంటారు. సో అలాంటివి చూసినా కానీ ఆ ప్రభావం అనేది పిల్లల మీద పడుతూ ఉంటుంది, వాళ్ళ మనసు అనేది డిస్టర్బెన్స్గా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మీ మనసును డిస్టర్బెన్స్ చేసే విషయాల జోలికి మీరు వెళ్ళొద్దు. అలాగే ప్రెగ్నెన్సీ గురించి కొంతమంది నెగిటివ్గా చెప్తూ ఉంటారు, లేనిపోని భయాలు చెప్తూ ఉంటారు, అలాంటి మాటల్ని అస్సలు వినకండి. సో అలాంటి మాటలు వినడం ద్వారా ఎక్కువ మీరు టెన్షన్ ఫీల్ అవుతారు, ఎక్కువగా భయపడటం కానీ, ఓవర్గా టెన్షన్ పడటం కానీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి బేబీ గ్రోత్ అనేది ఆగిపోవటానికి కొన్ని ఛాన్సెస్ అయితే ఉన్నాయంట. అలాగే బేబీ హార్ట్ బీట్ కూడా ఫాస్ట్ ఉండి ఫాస్ట్ అవ్వడానికి ఇవన్నీ కూడా తల్లి బయట ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువగా ఇలాంటి విషయాల పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మంచి పాజిటివ్ బుక్స్ని మీరు నైట్ పడుకునేటప్పుడు మంచి బుక్స్ అనేవి చదవడానికి యూజ్ చేసుకోండి. మంచి మాటలు వినడానికి కానీ మంచి కోట్స్ ఉంటాయి కదా, సో అలాంటివి మీరు చదువుకున్నా కానీ ఆటోమేటిక్గా మీ మనసు అనేది బాగుంటుంది. అలాగే మీరేమైనా డిప్రెషన్గా కొంచెం ఫీల్ అవుతూ ఏదన్నా విషయం గురించి ఆలోచిస్తున్నా, మీకు నచ్చిన వాళ్ళతో ఒక ఫోన్ కాల్ కాన్వర్జేషన్ మీరు పెట్టుకున్నా కానీ మీ మనసు అయితే నార్మల్ అవుతూ ఉంటుంది. మీరున్న ప్లేస్లో నుంచి కొంచెం చేంజ్ అయినా కానీ మీ మూడ్ అనేది చేంజ్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం అనేది ఉంటుంది. సో ఎక్కువగా కోపం కానీ, ఇలాంటి బాధ, డిప్రెషన్ కానీ చాలా వరకు ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయడం మీకు, మీ గర్భంలో ఉన్న బిడ్డకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ విషయాలు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. ఇప్పటివరకు ఇలాంటి మిస్టేక్స్ కనుక చేస్తుంటే ఇక నుంచి చేయకుండా జాగ్రత్త తీసుకోండి. మీకోసం, మీ బేబీ కోసం ఈ టిప్స్ అయితే కంపల్సరిగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సీ యూ అనదర్ వండర్ఫుల్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.